సర్వారం గ్రామ సమీపంలో గల నల్లగుట్టపై శివలింగం వెలుగు చూసింది. శివరాత్రి పర్వదినాన్నే బ్రహ్మసూత్రంతో కూడిన శివలింగం వెలుగు చూడడంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని అభిషేకాలు పూజలు చేశారు. శివలింగం లభ్యమైన చోట తవ్వగా శివలింగంను అమర్చే పానపట్టం లభ్యమైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే సర్వారం గ్రామానికి చెందిన పగిడి దుర్గయ్య, కోటమ్మ కుమారుడు గోపి శివభక్తుడు. మాంసాహారాలు మాని 12 ఏళ్లుగా శివపూజ చేస్తున్నాడు. ఇతడికి కొన్నేళ్లుగా శివుడు కలలో కనిపిస్తూ నల్లగుట్టపై వెలిసినట్లు చెబుతున్నాడని వివరించారు. శివరాత్రి పర్వదినాన నల్లగుట్ట వద్దకు వెళ్లి కొబ్బరికాయ కొట్టి పుట్టలోకి చూడగా సూర్యకిరణాలు పడి శివలింగం బ్రహ్మసూత్రంతో కనిపించినట్లు వెల్లడించాడు. విషయం గ్రామస్తులకు తెలుపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతి సోమవారం రోజు వందలాది భక్తులు వచ్చి శివుని దర్శించుకుంటున్నారని కుసుమ పరమేశ్వర్ రెడ్డి తెలియజేశారు. సూర్యాపేట జిల్లా గరడిపల్లి మండలము లక్ష్మీపురం గ్రామము. నా పేరు కుసుమ పరమేశ్వర రెడ్డి. ఈ యొక్క నల్లగుట్ట మీద స్వయముగా ఆ యొక్క శివపార్వతులు వెలిచినారు. అది సర్వారం గ్రామమైన పగిడి గోపి స్వామివారి కలలో పోయి నేను పలాని నల్లగుట్ట మీద నేను వెలిసినాను, నన్ను తీయమని ఆ యొక్క తమ్మునికి ఆ కలలో పోయి చెప్పినాడు. శివరాత్రి రోజే, ఆ యొక్క పర్వదినము శివరాత్రి రోజే ఆ యొక్క తమ్ముడు ఉదయాన్నే స్నానం చేసి ఈ యొక్క నల్లగుట్ట సన్నిధికి వచ్చాడు. వచ్చినాక ఆ స్వామివారిని దర్శించుకున్నాక ఎక్కడ తిరిగిన అంతా చెట్లు రాళ్ళు గుట్టలు అన్నీ మాలోకంగా ఉండేంత ఇట్లా లేదు. ఆ తమ్ముడు ధైర్యం చేసి వచ్చి ఇక్కడ స్వామివారి కాడ వెనకాల భాగంలో కొబ్బరికాయ కొట్టాడు. కొట్టిన తర్వాత ఒక అర్ధగంటలో ఆ యొక్క సూర్యకిరణాలు ఆ యొక్క స్వామివారి మీద, ఆ యొక్క శివలింగం మీద సూర్యకిరణాలు తాకినాయి. అప్పుడు ఆ యొక్క తమ్మునికి అక్కడ కొంచెము నల్లగా ఆ యొక్క శివలింగం నల్లగా ఉంపడది. ఆ యొక్క తమ్ముడు ధైర్యం చేసి వచ్చి ఇంకా పక్కన గ్రామం నుంచి కూడా భక్తులు వచ్చినారు. ఆ తమ్ముడు వచ్చి లోపలికి వచ్చి ఆ యొక్క పుట్టని కొంచెము అటు ఇటు అనగానే శివలింగము కలపడది ఆ తమ్మునికి. అప్పుడు ఆ యొక్క భక్తజనానికి అందరికి కూడా ఆ యొక్క తమ్ముడు సమాచారం ఇచ్చినాడు. ఇక తండాలుగా ఆ యొక్క భక్తులందరూ కూడా వచ్చి పసుపు కుంకుమ వేసి ఆ యొక్క స్వామివారిని కొబ్బరికాయలు కొట్టుకొని దర్శించుకొని పోయినారు. మరుసటి రోజున ఆ యొక్క స్వామివారు, నేను స్వయముగా ఇక్కడ వెలిచినాను, నా యొక్క నేను నాగేంద్రుడిని, నేను పార్వతీదేవిని స్వయంగా ఉన్నాము, నన్ను ఆ యొక్క కోవలో ఆ యొక్క శివలింగమును ప్లస్ ఈ యొక్క అమ్మవారు ఉన్నది పానఘట్టము, అది భక్తులు మీరు సహకరించి నన్ను కొంచెము ఆ యొక్క కోవని పక్క దప్పండి, నేను అవుపడతానని ఆ యొక్క అమ్మవారు చెప్పినది పానఘట్టము. ఆ యొక్క స్వామివారు చెప్పిన తర్వాత భక్తులు అందరం కూడా స్వామివారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి ఆ యొక్క అమ్మవారి ఆ కోవని కొంచెం పక్కకన్నాము. అదేవిధంగా అక్కడ ఆ పానఘట్టము అదే స్థానంలో ఉన్నది. ఆ శివలింగం మాత్రము కొంచెం ఆ దేవుని కాడ వెనకాల ఉన్నది ఫస్ట్లా. అయితే ఆయా పురోహితిని పిలిపించి మేము ఆ యొక్క శివలింగాన్ని ఆ యొక్క పానఘట్ట అమ్మవారి సన్నిధిలో పెట్టి మరుసటి రోజున సోమవారం రోజున స్వామివారికి ఈ యొక్క జలబిందుల కార్యక్రమము చేపట్టి ఆ యొక్క భక్తజనానికి అందరికీ కూడా సమాచారం తెలియపరిచి ఊరు వాడు అందరూ కూడా భక్తులందరూ కూడా తరలి రావాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క స్వామివారు ఇక్కడ వెలిశాడు. మన యొక్క నల్లగుట్టలో కొలువై వెలిసినాడు. కొన్ని వేల సంవత్సరాల కింద ఇక్కడ ఈ యొక్క నల్లగుట్టలో మునీశ్వరులు ఆ యొక్క జపము చేసినప్పుడు ఆ స్వామివారు వెలిచినాడని చెప్పినారు. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ యొక్క పాలాభిషేకము ఆ యొక్క జలాభిషేకములో పాలు పంచుకోవాలని భక్తులందరూ కూడా రావాలని అంటే తర్వాత 9వ తారీఖు ఆ యొక్క స్వామివారికి 10వ తారీఖు నాడు స్వామివారికి జలాభిషేకం చేసినారు. ఆ నుంచి మేము ఇంకా వెలిసి ఉన్నాము, రోజురోజుకి ఒక్కొక్కరం బయటపడతామని ఇప్పుడు 8వ తారీఖు నాడు స్వామివారు స్వయముగా బయటపడ్డాడు. తర్వాత రోజుకు ఒక తీరిగా అవతారాలతోటి మేము అమ్మవార్లు ఉన్నాము, 5 అమ్మవార్లు ఉన్నాము, మేము శ్రావణ మాసంకెల్లా కూడా మేము మీకు కలగజూపుతాము అని ఒక తమ్ముని ఒంటి మీదకి పోయి చెప్పడం జరిగినది. ఆ యొక్క తమ్ముడు, అమ్మవార్లు ఉన్నారు, నేను చెప్పినట్టు చేయండి అని ఆ యొక్క స్వామివారు చెప్పిన మాటలు భక్తజనానికి అందరూ కూడా తెలియపరిచినాడు. కాబట్టి తర్వాత కొద్ది రోజుకు స్వామి ఫస్ట్ పార్వతీదేవి అక్కడ పార్వతీదేవి అవతారము 15 రోజుల తర్వాత పార్వతీదేవి అవతారము వెలిసినది. తర్వాత ఒక 20 రోజుల క్రితం నుంచే ఇక దుర్గమ్మ తల్లిను, లక్ష్మీదేవి, సర్వస్వ తల్లి ఒకే గుండుకి ఉన్నాము, మీ కొలువై ఉన్నాము, మీకు
శ్రావణ మాసంకెల్లా మేము క్లారిటీగా ఊపడతామని ఆ యొక్క అమ్మవారు చెప్పినది. అదే రీతిగా అక్కడ ఈ యొక్క 20 రోజుల సంధి మేము ఆ యొక్క గుండు సన్నిధిలో పసుపు కుంకుమతోటి ఆ యొక్క అమ్మవారికి సేవ చేస్తున్నాము. 8వ తారీఖు నుంచి ఈ యొక్క శివలింగము పార్వతీదేవి తర్వాత కూడా అందరూ కూడా ఈ యొక్క 5 తల్లులు కూడా ఇప్పుడు ఇక్కడ కొలువై ఉన్నారు. ఆ యొక్క నాగపడగ నీడ కింద స్వామివారు స్వయంగా వెలిసి ఆ యొక్క గుండు కింద ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క శ్రావణ మాసం నుంచి అమ్మవారులు 5 కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ యొక్క ఇక్కడికి ప్రతి సోమవారం ప్రతిరోజు అనుకుంటా వేలాది మంది భక్తులు వచ్చి ఈ యొక్క స్వామి సన్నిధిలో అర్చన చేయించుకొని వెళ్తున్నారు. అందరికీ కూడా ఆ యొక్క స్వామివారు మహిమ చూపుతుండ్రు. తండోపు తండాలుగా ఈ యొక్క భక్త జనము వచ్చి ఇంకా సోమవారం నాడైతే మనం చెప్పవసరం లేదు. ఎందుకంటే ఆ యొక్క సోమవారం నాడు ఈ యొక్క శివుని అవతారం కాబట్టి ఆ యొక్క సోమవారం నాడు విపరీతము భక్త జనము వచ్చి ఆ యొక్క స్వామివారిని తలుచుకొని పోతున్నారు. వాళ్ళకి ఆ కోరికలు ఎమ్మటే తీరుస్తుంది కాబట్టి ఆ యొక్క భక్త జనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నల్లగొట్ట మీదకి ఆ యొక్క శివలింగము పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉన్న సమయానికి వచ్చి పూజలు చేసుకొని వెళ్ళిపోతున్నారు.